బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని బీహార్ సర్కారు కోరగా దానికి కేంద్రం సమ్మతించింది. అదే సమయంలో కేసును పాట్నా నుంచి ముంబైకు మార్చాలని సుశాంత్ ప్రియురాలు సినీ నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి ₹15 కోట్లను రియా బదిలీ చేసిందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. శుక్రవారం తమ ముందుకు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. బీహార్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా రియాపై ఈడీ కేసు నమోదైంది. రియాకు సమన్లు జారీ చేశారు. ఇతర అనుమానితులను వచ్చే వారంలో సమన్లు జారీ అవకాశం ఉంది. ఎటు చూసినా సుశాంత్ కేసులో రియా చక్రవర్తి చిక్కుల్లో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.